టీడీపీ హయాంలో నిర్మాణం చేపట్టిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని అదే విధంగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు టిడ్కో గృహాల వద్ద నిరసన పాదయాత్రను చేపట్టారు. ఈ నిరసన పాదయాత్రలో నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చేయాలి పెండింగ్ హౌసింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. కావాలి పట్టణ ప్రజలకు టిక్కో గృహాలను వెంటనే వర్ధిల్లాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం వాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. ప్రభుత్వ భూమి ఆయన సొంత భూమి కొంటపురం బాక అన్ని కలిపి అమ్ముకున్నాడు మొల్ల బ్రహ్మనాయుడు. 4 లక్షల భూమి 18 లక్షలకు అమ్మాడు. 18 కోట్లు తిన్నాడు బ్రహ్మనాయుడు. మరి బ్రహ్మనాయుడు స్వార్థం కోసం వెనుకొండ పట్టణంలో వాళ్ళకి కొండల దగ్గర దూరంగా ఉన్న కొండల దగ్గర ఇస్తారా? ఇది ఎంత అన్యాయం. మేము డిమాండ్ చేస్తున్నాం బ్రహ్మనాయుడు సొంత భూములు ప్రభుత్వం ద్వారా డబ్బులు 18 కోట్లు తీసుకొని కొండల దగ్గర ఇచ్చే భూములు వెనుకొండ పేద ప్రజలకు అవసరంలా? వెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సెంటున్నర ఇవ్వాలి. సెంటు స్థలం ఇస్తే ఏం సరిపోతుంది? బాత్రూమ్ ఎక్కడ కట్టాలా? కిచెన్ రూమ్ ఎక్కడ ఉండాలా? బెడ్రూమ్ ఎక్కడ ఉండాలా? కాబట్టి సెంటు స్థలం సరిపోదు. కాబట్టి జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సెంటున్నర స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు అవినీతి చేశారు ఇళ్ల స్థలాల్లో. ఈ విధంగా రాష్ట్రంలో 4000 కోట్లు అవినీతి దోపిడీ జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే విచారణ జరపాలా? విచారణ జరిపి పేద ప్రజలకి దూరంగా ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు రద్దు చేసి, శ్మశానాల దగ్గర ఉన్న ఇళ్ల స్థలాలు రద్దు చేసి, ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల స్థలాలు రద్దు చేసి రాష్ట్రంలో మెరుగైనటువంటి ఇళ్ల స్థలాలు, నివాస యోగ్యమైన ఇళ్ల స్థలాలు మున్సిపల్ లిమిట్స్లో మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వండి. గ్రామాల్లో మంచి స్థలాలు పేదలకు ఇవ్వండి. గ్రామాల్లో 2 స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. పట్టణ పరిధిలో సెంటున్నర స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇట్కో ఇళ్ళు వెంటనే పూర్తి చేయాలి, 4000 ఇళ్ళు పూర్తి చేయాలి. అరవై చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టినవి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విధంగా ప్రభుత్వం 4 లక్షల ఇళ్ళు కేటాయించకుండా పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. దానికోసమే ఈ డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఈ ఉద్యమం చేస్తున్నాం. పల్లెల్లో అనేక మందికి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. చంద్రబాబు గారి పాలనలో పేదలకు ఇల్లు ఇస్తే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పేదవాళ్ళకి బిల్లులు ఇచ్చింది. ఆ రోజు తెలియసే ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు ప్రభుత్వం మరి కట్టుకోవడానికి స్టార్టింగ్లో సగం డబ్బులు ఇస్తే మిగిలిన డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో ఒక్క పేదవాడికి పెండింగ్ బిల్లు ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం. ఓ పక్క ఇసుక కొరత, పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు ఇసుకని. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మన ఇసుక అంతా అక్కడ తోలుతూ ఉన్నారు, అమ్ముకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు మాత్రం ఇసుక దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకదు, మరుగుదొడ్లు కట్టుకోవడానికి కూడా ఇసుక దొరక పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి వెంటనే ఇసుక కొరత కూడా పరిష్కారం చేయాలి. పెండింగ్ ఉన్న హౌసింగ్ బిల్లులు రాష్ట్రంలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకోకుండా మధ్యలో ఆగిపోయినాయి. మధ్యలో ఆగిపోయిన ఇల్లు పూర్తి చేయాలి, పెండింగ్ ఉన్న బిల్లులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు గారి పిలుపు మేరకు, అలాగే అచ్చెం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ప్రదర్శన కార్యక్రమం పాల్గొని అందరికీ విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలి, పేదలకు అన్యాయం చేసే విధానం మార్చుకోవాలి. లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు, ప్రజలే ఈ వైసీపీకి సమాధి కడతారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, కిట్కో గృహాలు 4000 ఇళ్ళు పూర్తి చేసి పేద ప్రజలకు వెంటనే డిపాజిటర్లకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు, అలాగే కిట్కో గృహాల్లో డిపాజిట్లు చెల్లించిన ప్రజలకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. అభినందనలు, శుభాభినందనలు, అందరికీ ధన్యవాదాలు.